మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్యారిస్లో సీన్ నది పక్కన ఉన్న చాంపడీ మార్స్పై నిర్మించిన ఎత్తైన ఇనుప గోపురం ఈఫిల్ టవర్ 1052 అడుగుల ఎత్తు, దాదాపు 7000 టన్నుల బరువు, 2.5 ఎకరాల విస్తీర్ణము ఉన్న ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే అత్యున్నత కట్టడాలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. తాజ్మహల్, చైనాగోడ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇలా ప్రపంచంలో ఉన్న అద్భుత కట్టడాలలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే, అభిమానించే కట్టడం కూడా ఇదే. ఇలాంటి ఈఫిల్ టవర్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం మీద పర్యాటకులు టికెట్టు కొనుక్కొని సందర్శించే కట్టడాలలో ఈఫిల్ టవర్దే మొదటి స్థానము. 1889 నుంచి ఇంతవరకు మొత్తం 20 కోట్ల మంది ఈఫిల్ టవర్ ని సందర్శించారు. ప్యారిస్ లో ఉన్న దీన్ని గుస్తావా ఈఫిల్ అనే ఇంజనీర్ నిర్మించాడు. నిర్మాణానికి 2 ఏళ్ల 2 నెలలు పట్టింది. 1889 మార్చి 31న పూర్తి చేశారు. దీని నమూనా కోసం 50 మంది ఇంజనీర్లు 5300 బొమ్మలు వేశారు. ఈఫిల్ టవర్ కి ప్రతి 7 ఏళ్లకోసారి రంగులు వేస్తారు. పూర్తి చేయడానికి సుమారు 18 నెలలు పడుతుంది. దీనికి గాను 50 టన్నుల రంగు అవసరమవుతుంది. ఈఫిల్ టవర్ ని పేల్చివేయడానికి 1986లో ఉగ్రవాదులు బాంబు పెట్టారు. అదృష్టవశాత్తు అది పేలలేదు. మొత్తం 1710 మెట్లు ఉన్న ఈఫిల్ టవర్ చివర నిల్చొని 42 మైళ్ల దూరం వరకు చూడొచ్చును. బలంగా గాలులు వీచితే టవర్ కాస్త ఊగుతుంది. 1999లో ఒకసారి వీచిన గాలులకు 13 సెంటీమీటర్ల మేర ఊగింది. ఈ టవర్ ను శుభ్రం చేయడానికి 4 టన్నుల సామాగ్రి కావాలి. డిటర్జెంట్లు 400 లీటర్లు అవసరమవుతాయి. ఈఫిల్ టవర్ పొడవు వేసవిలో కొలిస్తే 3.25 అంగుళాలు ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో 6 అంగుళాలు తక్కువ అవుతుంది. ఇనుము వ్యాకోచ సంకోచాలే ఇందుకు కారణం. దీనిపై మొత్తం 20,000 విద్యుత్ బల్బులు అమర్చారు.